हेलो एवरीवन, वेलकम टू शाइन इंडिया एस आर ट्यूटोरियल। फ्रेंड्स, मैं इप्पुडु जनरल नॉलेज एंड जनरल स्टडीज को संबंधी क्लास नी चूद्दाम। फ्रेंड्स, नादोक चिन्न रिक्वेस्ट, इंतवरकु एवरैना मा चैनल नी सब्सक्राइब चेसुकोकुंडा चूस्तुन्नट्लयिते वेंटने मा चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल ऐकान नी कूडा एक्टिवेट चेसि दानिलो ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి। ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మొబైల్లో రావడం జరుగుతుంది। ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేశారా లేదా, దానిలో ఆల్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేశారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి। ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం। సాంచి స్థూపాన్ని నిర్మించిన ప్రాచీన రాజు ఎవరు? సాంచి స్థూపాన్ని నిర్మించిన ప్రాచీన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ బి అశోకుడు। నెక్స్ట్, బ్రెయిన్ డ్రెయిన్ అనగా ఏంటంటే, ఇదేంటంటే ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం। ఒక మెదడు వ్యాధి, ఒక కంప్యూటర్ వైరస్, ఇంకా మేధావుల వలస, వీటన్నింటిలో కూడా ఏది కూడా కాదు బ్రెయిన్ డ్రెయిన్ అంటే। ఆన్సర్ ఆప్షన్ డి। నెక్స్ట్, మేధావులు వలసపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, అధిక ఆదాయం, అవకాశాలు అధికంగా ఉండడం, జీవన ప్రమాణం అధికంగా ఉండడం వల్ల మేధావులు వలసపోవడానికి కారణాలుగా మారాయి। నెక్స్ట్, మేధో వలసను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ఆన్సర్, పరిశోధన రంగాన్ని అభివృద్ధి పరచడం, పారిశ్రామికీకరణను వేగవంతం చేయడం, ఆధునీకరణను ప్రోత్సహించడం। నెక్స్ట్, బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన రెవెన్యూ విధానాలు ఏమిటి? ఆన్సర్, జమీందారీ పద్ధతి, మహల్వారి పద్ధతి, రైత్వారి పద్ధతి, వీటిని బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన రెవెన్యూ విధానాలుగా మనం పిలుచుకోవడం జరుగుతుంది। దీని ఆన్సర్ ఆప్షన్ సి, ఆప్షన్ సి। ప్రస్తుతం మన దేశ స్థూల దేశీయోత్పత్తిలో ఏ రంగం వాటా అధికంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, సేవల రంగం వాటా అనేది అధికంగా ఉంది। నెక్స్ట్, వ్యవసాయ రంగంపై ఆధారపడిన అతిపెద్ద పరిశ్రమ ఏమిటి? ఆన్సర్, వస్త్ర పరిశ్రమ, ఇది వ్యవసాయ రంగంపై ఆధారపడిన అతిపెద్ద పరిశ్రమ। నెక్స్ట్, కింది వాటిలో సరైన అంశం ఏమిటి? ఆన్సర్, వ్యవసాయ రంగం పూర్తిగా వర్షాధారమైనది, మొత్తం వ్యవసాయ భూమిలో 36% భూమికి అంటే 36% భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు కలుగుతున్నాయి, ఎకరానికి సగటు ఉత్పాదకత తక్కువ, ఇవన్నీ కూడా సరైన అంశాలే, సరి అయినటువంటివి। నెక్స్ట్ వన్, కింది వాటిని పరిశీలించండి, సరైన అంశం ఏంటో గుర్తించండి, చూద్దాము। వ్యవసాయ రంగంలో అవసరానికి మించి శ్రామికులు పనిచేసే స్థితి ప్రచ్ఛన్న నిరుద్యోగంగా భావిస్తారు అనేది సరైనది। నెక్స్ట్ వన్, అభివృద్ధి చెందుతున్న జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత? ఆన్సర్, తగ్గుతుంది। నెక్స్ట్ వన్, సర్కారియ కమిషన్ కింది వాని మధ్య సంబంధాలను సమీక్షించండి, సర్కారియ కమిషన్ కింది వాటి మధ్య సంబంధాలను సమీక్షించండి, చూద్దాము। కేంద్ర రాష్ట్రాల మధ్య, ఆన్సర్ ఆప్షన్ డి। నెక్స్ట్ వన్, పార్లమెంట్ ఆమోదం పొందేలోపు ముందుగా ఊహించని ఖర్చు కొరకై అడ్వాన్స్ చేయుటకు రాష్ట్రపతి అందుబాటులో ఉంచే నిధి ఏమిటి? ఆన్సర్, అత్యవసర నిధి। నెక్స్ట్ వన్, భారతదేశంలో నగర స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏమిటి? ఆన్సర్, 74వ రాజ్యాంగ సవరణ। నెక్స్ట్ వన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జీతభత్యాలు ఎక్కడి నుంచి చెల్లిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు। నెక్స్ట్ వన్, పార్లమెంటు సభా సమాప్తమనగా అనగా ఏంటంటే పార్లమెంటు సమావేశం ముగింపు అని అర్థం। ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వీరిని నియమిస్తుంది? ఆన్సర్, రాష్ట్రపతిని నియమిస్తుంది।
నెక్స్ట్ ఒక అధికారిని చట్టరీత్యా తన విధులను నిర్వర్తించమని ఆదేశించే రిట్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ మాండమస్. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాల కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సర్కారియా. నెక్స్ట్ భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే సభ్యులు ఎవరు? ఆన్సర్ లోక్సభ రాజ్యసభ సభ్యులు. నెక్స్ట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ హుమయూన్ సమాధి గురించి సరైన అంశం ఏమిటి? హుమయూన్ సమాధిని గురించి సరైన అంశం ఏంటంటే హుమయూన్ సమాధి, దీనిని హుమయూన్ భార్య హజీ బేగం 1570లో నిర్మించారు. హుమయూన్ సమాధి భారత ఉపఖండంలో మొదటి ఉద్యానవన సమాధి, దీనిని ఎరుపు శ్వేతవర్ణం గల ఇసుక రాళ్లతో అదేవిధంగా నలుపు పసుపు పాలరాళ్లతోనూ నిర్మించారు. ఈ సమాధి నిర్మాణ శైలి అనేది తాజ్మహల్ నిర్మాణానికి మార్గదర్శకంగా నిలిచింది. నెక్స్ట్ కింది వాటిలో సరైన అంశం ఏమిటి? ఆన్సర్ నాగనిక గౌతమి బాలస్త్రీలు రాజ్య పాలనలో పాలు పంచుకున్నారు. నాటి కాలంలో కుటుంబ సభ్యులందరూ సమిష్టిగా దానం చేసినట్లు అమరావతి శాసనం ద్వారా తెలుస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుండి నాణేలపై రెండు పేర్లు అనేవి ఉండేవి. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ ఢిల్లీలోని కుతుబ్ మినార్కు శంకుస్థాపన చేసిన వారెవరు? కుతుబ్ మినార్కు శంకుస్థాపన చేసిన వారెవరంటే ఆప్షన్ బి కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ వన్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే కింది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఇది 1881 సంవత్సరంలో ప్రారంభమైంది. నెక్స్ట్ వన్ క్రీడలు వాటి గ్రాండ్లకు సంబంధించి కింది వాటిలో తప్పు జత ఏమిటి? తప్పుగా ఉన్న జత ఏంటంటే ఏది కూడా తప్పుగా లేదు, అన్నీ సరైనవి, అవేంటో చూద్దాం. అథ్లెటిక్స్ ట్రాక్, నెక్స్ట్ బ్యాడ్మింటన్ కోర్ట్. ఓకే, అథ్లెటిక్స్ క్రీడకు వాటి గ్రౌండ్ ఏంటంటే ట్రాక్, నెక్స్ట్ బ్యాడ్మింటన్ క్రీడకు గ్రౌండ్ ఏంటంటే కోర్ట్, అదేవిధంగా బేస్బాల్ గ్రౌండ్ని ఏమంటారంటే డైమండ్. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లైన్ ఏ స్టేషన్లను కలుపుతుంది? ఆన్సర్ ఇది డార్జిలింగ్ టు న్యూ జల్పాయిగురి రైల్వే లైన్ను కలుపుతుంది, రైల్వే స్టేషన్లను కలుపుతుంది. నెక్స్ట్ వన్ స్టేడియాలు వాటి ఉనికికి సంబంధించి కింది వాటిలో తప్పు జత ఏమిటి? తప్పుగా ఏది కూడా లేదు, అన్నీ సరైనవి, అవేంటో చూద్దాం. రంజిత్ స్టేడియం కోల్కతాలో కలదు, అంబేద్కర్ స్టేడియం న్యూఢిల్లీలో, నెక్స్ట్ వాంఖేడ్ స్టేడియం ముంబై. ఇవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ వన్ పట్టడక్కల్ ఆలయాలను నిర్మించిన రాజవంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ చాళుక్యులు. నెక్స్ట్ వన్ త్రిముఖ లింగాకారంలో ఉన్నటువంటి శివమూర్తి ఉండే ఎలిఫెంటా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఎలిఫెంటా గుహలు అనేవి మహారాష్ట్రలో ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్లోని పూల లోయలో నివసించేటటువంటి అరుదైన జంతువేమిటి? ఆన్సర్ ఆసియా నల్ల ఎలుగుబంటి, మంచుపులి, గోధుమ రంగు ఎలుగుబంటి, నీలం రంగు గల గొర్రె. నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్లోని పూల లోయలో పెరిగే అరుదైన పూలేమిటి? ఆన్సర్ ఆప్షన్ డి కోబ్రా లిల్లీ అనే పూలు. నెక్స్ట్ వన్ నీలగిరి పర్వత రైల్వే ఏ రైల్వే మండలం పరిధిలోకి వస్తుంది? ఆన్సర్ ఇది ఆప్షన్ ఏ దక్షిణ రైల్వే మండలం పరిధిలోకి వస్తుంది. నెక్స్ట్ వన్ నందాదేవి జాతీయ పార్కులో ఉండే జంతువులేమిటి? ఆన్సర్ మంచి పులి, మంచు కౌజుపిట్ట,
హిమాలయపు నల్లని ఎలుగుబంటి, జింక ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, కంబన్ రామాయణాన్ని ఏ భాషలో రచించారు? ఆన్సర్, తమిళంలో రచించారు. ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మా వెబ్సైట్ www.shinindiaeducation.com అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.